హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. సిపిఎస్ను రద్దు చేయాలని అలాగే ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసులు పేర్కొనడం జరుగుతూ ఉంది. ఉద్యోగులు 37 నెలలుగా ఎదురు చూస్తున్నటువంటి 11వ పిఆర్సీని 55% ఫిట్మెంట్తో వెంటనే ప్రకటించాలని ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని ఎన్జిఓ హోమ్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వైసీపీ మేనిఫెస్టోలో పొందుపరిచిన మేరకు 2 లక్షల ఉద్యోగుల ప్రయోజనాలు పరిరక్షిస్తూ సిపిఎస్ రద్దు చేసి అలాగే ఓపీఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బడ్జెట్తో ముడిపెట్టకుండా ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలని, 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సచివాలయ ఉద్యోగులకు పరీక్ష లేకుండా ఏపీపీఎస్సీ నిబంధనల మేరకు బేషరతుగా క్రమబద్ధీకరించాలని చెప్పేసి కోరడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనిస్తే బకాయి ఉన్న 5 డిఎల్ను పెరిగిన ధరలకు అనుగుణంగా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ రద్దు కోరుతూ ఈ నెల 1న ఫ్యాక్టో ఆధ్వర్యాన్ని నిర్వహించిన మహానిరసనలు విజయవంతమయ్యాయని తెలియజేశారు. ఎన్జిఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ శివారెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకు జీవితకాలం పెన్షన్ ఇస్తున్నారని, 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి ఆర్థిక భద్రత లేని సిపిఎస్ ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసును We'll be right back.